ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మోసాన్ని చూడమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి. వడ్డీలకు కూడా చాలని విధంగా అరకొరగా రుణమాఫీ చేస్తాడు. ఎన్నికలెప్పుడు పూర్తిగా వ్యవసాయ రుణాలు మాఫీ అంటాడు. 87,600 కోట్ల రూపాయలు మాఫీ అయిపోతా ఉన్నట్టుగా మనందరికీ సినిమా చూపిస్తాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలని సినిమా డైలాగులు కొడతాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రుణమాఫీ అన్న పథకం చివరికి రైతులకు వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఆ రుణమాఫీ అన్న పథకం జరుగుతుంది. రుణమాఫీ అన్న పథకం అరకొరగా జరుగుతుంది. మరోవైపు అదే రుణమాఫీ అరకొరగా ఇస్తా ఉన్న అదే రుణమాఫీ పథకంలోనే 4వ విడత 5వ విడతకు సంబంధించిన డబ్బులు ఇవ్వడు, ఆ చెక్కులు రైతులు చెత్తబుట్టలో వేసుకునే పరిస్థితిలోకి తీసుకొస్తాడు. వ్యవసాయమే ప్రధానమైన బీసీ కులాలకు అన్యాయం చేస్తాడు. ఇప్పుడేమో ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయంటే మాత్రం తన హయాంలో రాని 6వ బడ్జెట్లో మాత్రం అన్నదాత సుఖీభవ అంటాడు ఇలా చంద్రబాబు నాయుడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న మోసాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నాను.